వీటి నుండి రక్షించేది కల్వరి 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 కల్వరి. పరిశుద్ధుడైన దేవుని నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సామెతల గ్రంథము 16:4 ధ్యానం చేద్దాం. యెహోవా ప్రతి వస్తువును దాని పరినిమిత్తము కలుగజేశాను. బైబిల్ మాట్లాడుద్ది మనుషులతో. ఈ మాట నేను చాలాసార్లు సేవకుడు నోటి మాట ద్వారా విని, బైబిల్ మాట్లాడటం ఏంటి మనుషులతో అని అనిపిస్తూ ఉండేది. వాక్యము అంటే మరి మనతో మాట్లాడటమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద అంటే ప్రతి వస్తువు కూడా ఒక్కొక్క పనికి దేవుడు దాన్ని నిర్మించాడు. దాని కొరకు అవి వాటి పనులు చేస్తున్నాయంట. నేను ప్రకృతిని గమనించినప్పుడు, ఎక్కడైనా అరణ్యంలో వెళ్తున్నప్పుడు, వర్షం వచ్చినప్పుడు, వర్షాకాలంలోనూ రోడ్ల పక్కన ఒక మంచి మదుగుగా ఉండే చెట్లు మొలుస్తూ రకరకాలుగా ఉంటాయి. కొన్ని ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మనం జర్నీ చేస్తూ కారు ఆపి ఒక నిమిషం ఆగినట్లయితే ఒక మంచి పెర్ఫ్యూమ్, మంచి వాసన వస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న చెట్లు వెంటనే మనం ఆ చెట్టు ఆకును కనుక ఇలా పట్టుకుని నలిపినట్లయితే ఎంత మంచి వాసన వస్తుందో. ఒక్కొక్కసారి కారులో ఏదైనా బయట నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు కారులోకి పుదీనా కట్ట కొనేసుకుని కారులు అలా వేసేస్తే మెంతో ప్లస్ కదా, అది ఎంత మంచి వాసన వస్తుందంటే చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది. ఈ రకరకాల చెట్లు, రకరకాల మొక్కలు, వీటన్నిటినీ దేవుడు ఎందుకు సృజించాడు, వీటి అవసరం ఏముంది అని నాకు అనిపిస్తూ ఉండేది. అలాగే రోడ్డు పక్కన వర్షాకాలంలో కానీ మిగతా కాలంలో కానీ రకరకాల పురుగులు పాకుతూ ఉంటాయి. అసలు ఈ పురుగులు ఎందుకు సృజించబడినాయి, ఇన్ని రకాల పురుగులు ఏంటి దేవుని ప్లాన్ అని నాకు అనిపిస్తూ ఉండేది. బైబిల్ మాట్లాడుద్ది, ఈ మాటలన్నిటికీ జవాబు చెప్పుద్ది అని నాకు బైబిల్ చదవకముందు తెలిసేది కాదు. యెహోవా ప్రతి వస్తువును భూమి మీద దాని పని నిమిత్తము కలగజేశాను. ఆ మాట నాకు వాటిని చూసినప్పుడు జ్ఞాపకం వస్తుంది. చీమలు ఎందుకు దేవుడు కలగజేశాడు, ఇన్ని రకాల చీమలు ఏమిటి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వచ్చాక ఆ ఛానల్ మనం గమనిస్తుంటే ఒక్కొక్క చీమ ఈ ప్రకృతిలో ఫలాలు మనకి కాయటానికి, దాన్ని రీప్రొడక్షన్ చేయటానికి వాటి పాత్ర ఎంత ఉంటుందంటే అంత పాత్ర కనపడుతూ ఉంటుంది మనకి. అవి చెట్ల మొదల్లో ఆ పురుగుల కోసమో వేటి కోసమో తవ్వుతున్నప్పుడు ఆ చెట్టు పాదు బలపడుతూ ఉంటుంది అంట. అట్లాగే కీటకాలు, రకరకాల కీటకాలు, అవి రెక్కలు కట్టుకుని ప్రయాణిస్తూ ఉంటాయి పునరుత్పత్తి జరగటానికి. ఇక్కడ మకరందాన్ని తీసుకోవడానికి ఈ చెట్టు మీద పువ్వు మీద వాలి ఇంకో చెట్టు మీదకి వెళ్ళి ఆ పువ్వు మీద వాలటం, అంటే ఈ ప్రకృతిలో మనకి కళ్ళకు కనబడే ఏదైనా కూడా అవన్నీ కూడా దేవుడు ఒక్కొక్క పని నిమిత్తం ఏర్పాటు చేశాడు అని ఇటీవల మనం చదువుతూ ఉంటే చంద్రుడు ఉండటం వల్ల భూమికి ఉపగ్రహం, చంద్రగ్రహణం అనేది, చంద్రుడు ఉండటం వల్ల సముద్రంలో ఆటుపోట్లు కలుగుతున్నాయంట. అంటే సముద్రం ఎందుకు బ్యాలెన్స్గా ఉంటుందో తెలుసా, భూమి మీదకు రాకుండా ఎందుకు ఉంటుందో తెలుసా. ఎప్పుడన్నా మీరు ఇండియా మ్యాప్ చూసారా, ఇండియా చుట్టూ సముద్రమే. సముద్రం దాదాపు భూమితో సమానంగా ఉంటుంది, భూమికి లోపల ఉండదు. సపోజు
ఆ భూమి సముద్రం కన్నా రెండో అంతస్తు పైన ఉంటే అనుకోవచ్చు. సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు మనం భూమి సమానంగా ఉంటుంది. ఆ అటుపోట్లు వచ్చినప్పుడు అలలు వచ్చి సముద్రం ఒడ్డుదాకా వస్తాయి. మరి దేవుడు సముద్రానికి కూడా హద్దులు నిర్మించాడు, పొలిమారి పెట్టాడు. అంటే నువ్వు అక్కడిదాకా వెళ్ళి అనుకరమ్మని మనకు ఏం చేస్తుందంటే, ఒక స్థాయి దాకా మనం సముద్రం చూడటానికి వెళ్ళినప్పుడు మన కాళ్ళు తడిపే వరకు వస్తుంది, అక్కడి నుంచి వెళ్ళిపోద్ది, కనుక వెళ్ళిపోద్ది మళ్ళీ. అంటే అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, మనం ఇండియా మ్యాప్ చూసినప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది అటు బాంబేలో సముద్రం ఉంది, ఇటు మనం కోస్టల్ అంతా కూడా చెన్నై నుంచి కలకటా వరకు మొత్తం సముద్రమే ఉంది. ఈ రెండు కలుసుకోవాలనుకుని ఇలా లేచింది అనుకోండి, అది ఇండియా ఉండదు. ఎందుకు లేవట్లేదు అంటే, చందమామ చంద్రుడు అనే ఉపగ్రహం అది భూమి చుట్టూ తిరుగుతుంది కాబట్టి దానివల్ల సముద్రం బ్యాలెన్స్గా ఉంటుందండి. ఆశ్చర్యమే. ఇవన్నీ గమనిస్తే మనం, అంటే దేవుడు దేని వస్తువుని దాని పని నిమిత్తం నిర్మించాడు. మనం ఒక్కసారి బయటకు వెళ్ళి చుట్టూ గమనించినట్లయితే ఈ ప్రకృతిని, చెట్లను, పురుగులను, పక్షులను, వేటిని గమనించిన ఒక్కొక్క వస్తువు, ఒక్కొక్క పక్షి, ఒక్కొక్క జంతువు, దానికి ఒక పని దేవుడు భూమి మీద పెట్టాడు. పెట్టి వాటిని ఆ పనుల కోసం నిర్మించాడు. ఒక చోట అంటాడు, ఆకాశ పక్షులు భూమి మీద సమాచారాన్ని దేవునికి చేరవేస్తున్నాయి అంటాడు. అంటే పక్షులకు కూడా ఒక డ్యూటీ ఉంది. ఏలియా అక్కడ కెరీత్ వాగు దగ్గర ఉన్నప్పుడు ఏలియాకి కాకి ఆహారం పట్టుకెళ్ళి, ఈ భూమి మీద ఏదైనా దాని పని చేస్తుంది. బిలాం అనే ప్రవక్త ఇజ్రాయెల్ జనాంగాన్ని శపించడానికి అని బయలుదేరి గాడిద మీద వెళ్తుంటే, మనందరికి తెలుసా మాట, దేవుడు గాడిదకు నోరిచ్చి గాడిద బిలాంతో ఎదురు తిరిగి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే యోన ఒక పెద్ద చేప కడుపులో 3 రోజులు ఉన్నాడు, 3 పగళ్ళు 3 రాత్రులు అని. చేప దానిపైన చేసింది. అప్పుడు దేవుడు ఆర్డర్ ఇస్తే యోనాని తను నోరు తెరిచి మింగేసి పొట్టలో పెట్టుకుని ఆక్సిజన్ అందించి 3 రోజులు చనిపోకుండా అది పస్తుండి. దీన్ని బట్టి ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నిజంగా వాక్యం అంతా మాట్లాడుతుందేమో. ఎందుకు నేను ఇంతసేపు మీకు ఇన్ని మాటలు చెప్పడం జరిగిందంటే, మన కుటుంబాల్లో, మన స్నేహితుల్లో, మన బంధువుల్లో వారికి బాగా బాధ కష్టం వేసినప్పుడు మనతో కొన్ని మాటలు పంచుకుంటూ ఉంటారు. అసలు నేను ఎందుకు పుట్టానో నాకే తెలియట్లేదు, అది నేనెందుకు పెళ్లి చేసుకున్నానో నాకే తెలియట్లేదు. ఎక్కడైనా భార్య మాట వినలేదనుకోండి, ఆ భర్త అంటాడు, అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో నాకే తెలియదు. ఆ భార్య అంటది, నేనెందుకు నాకు ఈ పిల్లల్ని ఇచ్చాడో దేవుడు నాకు అర్థం కావట్లేదు. నా భర్త చూడపోతే ఇలా ఉన్నాడు, మా అత్తగారు మామగారు చూడపోతే ఇలా ఉన్నారు. ఆ మధ్య ఒక సహోదరి ఫోన్ చేసి, తనకి 2 కుమార్తెలు, చిన్న కుమార్తె వివాహమైంది, 2 పిల్లలు. ఆ భర్త, తను నేను పోషించలేను మిమ్మల్ని, నేను కొద్ది కాలం హైదరాబాద్ వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి, మీరేం చేస్తారంటే మా అమ్మ నాన్న చిన్న విలేజ్లో ఉన్నారు, అక్కడికి వెళ్ళి నువ్వు పిల్లల్ని పెట్టుకుని ఉండమ్మా, ఆ ఊర్లో చిన్న కాన్వెంట్ ఉందో అందులో పిల్లల్ని జాయిన్ చేయి, నేను ఏదో కొద్ది అమౌంట్ పంపిస్తుంటా, మా నాన్న అమ్మ రిటైర్ అయి ఉన్నారు, వాళ్ళకి కొంత అమౌంట్ వస్తుంది, పెన్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళు బ్రతిలాడాను మిమ్మల్ని పోషిస్తారన్నాడు. యవన కాలంలో ఉన్న భార్యాభర్తలు చిన్న బిడ్డలు ఎదుగుతున్నారు, ఆ బిడ్డలకు అనేక కోరికలు, అది తినాలి, ఇది తినాలి, ఆ ఐస్ క్రీమ్ తినాలి, చాక్లెట్ తినాలి, స్కూల్కి వెళ్తే ఇన్ని డబ్బులు పట్టుకెళ్ళాలి, ఏయో చిన్న బిడ్డలకు అనేక ఆలోచనలు ఉంటాయి.
ఆ సహోదరంట ఒక్క రూపాయి తన దగ్గర ఉండదంట. ఈవెన్ పిల్లలకి ఒక చాక్లెట్ కొనాలంటే మామయ్య గారు పిల్లలు చాక్లెట్ అడుగుతున్నారండి అంటే, ఈ టైంలోనా ఈ టైంలో చాక్లెట్ అవసరం వాడికి, నువ్వు ఎందుకు ప్రపోజ్ చేస్తున్నావమ్మా, అక్కలేదు పడుకో మనం, అక్కలేదు ఆడుకో మనం, ఎవరు ఎవరు డబ్బులు ఎవరికి ఇస్తారు, కొన్ని మాటలు మనం వింటున్నప్పుడు వాళ్ళు అనే మాటల్లో కూడా న్యాయం ఉందేమో అని అనిపిస్తుంది. అసలు నాకు పిల్లలు ఎందుకు ఇచ్చాడమ్మా దేవుడు, నేను ఎందుకు ఈ పెళ్లి చేసుకున్నాను, మరి ప్రతిరోజు తాను ఒంటరిగా పిల్లల్ని పెట్టుకుని మధ్యలో పడుకుని పిల్లలు చొరవ వేపేసి పడుకోవాలి, తన భర్త ఎక్కడో దూరంగా ఉంటే వాళ్ళు వేస్తే కొన్ని ప్రశ్నలు మనకి గుండె కోతలాగా హృదయం కరిగిపోతూ ఉంటుంది. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, భార్యాభర్తలిద్దరూ ఏకశరీరంగా జీవించి కుటుంబంగా కట్టుబడాలని దేవుడు ఆజ్ఞనిస్తే ఈ భర్త అంట పోషించలేనని కొద్ది కాలం డబ్బు నేను కూడబెట్టిన తర్వాత మనం ఎక్కడన్నా నాకు కాపురం ఉందామని చెప్పి వెళ్ళిపోయాడంట. ఈ అమ్మాయి మరి నిజంగా ఆ అమ్మాయి దుఃఖాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు నాకు ఎంతో బాధ వేసింది. ప్రభువా, లోకంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సహోదరులు ఉన్నారా, నా అనుదిన ప్రార్థనలో నిజంగా ఆ మాట తలుసుకోగానే నాకు కన్నీరు ఆగదు. ఇన్ని వేదనలు పడే సహోదరులు ఎంత బిడ్డలు ఉన్నారు, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి, పైగా రాత్రి అయ్యేసరికి మళ్ళీ మధ్యలో 2-3 సార్లు రిపోర్ట్ ఇవ్వాలంట, తను ఎక్కడుంది ఏం చేస్తుంది, తను అతను భర్త కనుక ఫోన్ చేస్తున్న టైంలో ఈ అమ్మాయి ఫోన్ ఎంగేజ్ కనుక వస్తే ఎవరితో మాట్లాడుతున్నావో దాన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టమంటాడు. మళ్ళీ అనుమానం, అతను దూరంగా ఉంటాడు, ఈ అమ్మాయిని ఒంటరిగా ఉంచుతాడు, ఎవరితో మాట్లాడుతుందో, ఎలా అయిపోయిందంటే లోక పరిస్థితి, అసలు నేను ఎందుకు జీవిస్తున్నాను, నాకేంటి బాధ. అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చి వారు పడే వేదన, అయ్యో ఏంటి నా కుమార్తెకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, కాలం ఎలా ఉందంటే మరి అలాంటి వాళ్ళు ప్రశ్న వేసినప్పుడు మనకేమనిపిస్తుందంటే దేవుని ప్రశ్నించాలా, దేవుణ్ణి అడుగుదామా ఇలాంటి ప్రశ్న అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రశ్నలు నాలాంటి వాళ్ళు దేవుణ్ణి అడుగుతారని ఈ మాటలు రాశాడు. ఈరోజు మనం సామెతల గ్రంథం 16:4 చదువుకుంటున్నాం. యెహోవా ఈ భూమి మీద వస్తువులను దాని పని నిమిత్తం ఏర్పాటు చేసి, ఈ మాట ఎందుకు మీతో నేను మాట్లాడుతున్నానంటే, ఒక జీవం లేని వస్తువుని ఒక పని కొరకు నిర్మించినప్పుడు, ప్రియమైన సహోదరి సహోదరుడా నా మాట వింటున్నావా, ఒక జీవం లేని వస్తువుని దానికి ఒక పని ఏర్పాటు చేసి భూమి మీద నిర్మించినప్పుడు మరి ఆయన జీవం మనలో ఉంచి ఆయన జీవాన్ని మనలోకి పంపి ఆయన పోలికలో మనను చేసిన దేవుడు మనకి ఈ భూమి మీద ఏ పని నిమిత్తం మనని జన్మింపజేశాడో ఆయన దగ్గర ఒక ప్రణాళిక లేదంటారా? తప్పకుండా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, నేను ఒక మాట చెబుతాను, ఈ లోకంలో శ్రమలని శోధనలని అనుకుంటాం కానీ ఏ కుటుంబ వ్యవస్థ చూసినా ఎవరిని చూసినా ఏదో ఒక సమస్య ఆ కుటుంబంలో, ఇవన్నీ ఉంటేనే కుటుంబం ఏమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇందాక మీకు నేను ఆ చేమలు మొక్కల గురించి మాట్లాడాను. ఒక వ్యక్తి ఒక వాట్సాప్లో ఒక ఇది రాశాడు, ఒక మొక్క గురించి రాశాడు. మొక్క అంట విత్తనం మొలకెడుతున్నప్పుడే
చీమలు లోపలికి వెళ్ళిపోయి దాన్ని తింటాక చూస్తాయి అంట. అక్కడ తట్టుకుంటుంది అది. తట్టుకుని చిగురు రాగానే, రెండు ఆకులు రాగానే ఈ ఆకుల్ని లేత చిగురు కొరకటానికి పక్షులు బయలుదేరుతాయంట. ఈ పక్షులను తప్పుకుని అది కొంచెం ఆకు ముదరటం మొదలు పెడితే జంతువులు, గొర్రెలు, మేకలు ఐభుజించడానికి బయలుదేరుతాయంట. ఇది కొంచెం అట్లా అనుకుంటున్న వారికి దీనికన్నా ముందు పెరిగిన కంచి ఏదో దాన్ని మూసేస్తుందంట. ఇట్లా ఒక చిన్న విత్తనం మహావృక్షం అవటానికి ఎన్నో రీజన్స్ ఉంటాయంట. ఎన్నో అడ్డంకులు అది తట్టుకుని నిలవగలిగితేనే అంత మహావృక్షం అయిందంట. ఎందుకు ప్రకృతిని మన ముందు దేవుడు ఇలా చూపిస్తున్నాడంటే, అసలు ఇది వ్యవస్థ, ఒక జీవన విధానం. ఈ నడకలో ఇలాంటివి సహజంగా వస్తాయి, కోకొల్లలుగా వస్తాయి. వాటిని ఎదుర్కోవాలి, జయించాలి. నేను ఎందుకు పుట్టాను, నాకు ఈ పెళ్ళి ఎందుకు అయింది, నాకు ఈ భర్త ఎందుకు వచ్చాడు, ఈ భార్యను ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఈ భార్యను ఎందుకు ఇచ్చాడు, ఆ ఆలోచన నీ హృదయంలోకి రానివ్వకుండా ఉండాలని దేవుడు ఇన్ని రకాల వస్తువుల్ని భూమి మీద చేసి వాటి స్వరూపాన్ని, వాటి స్వభావాన్ని మనకు తెలియజేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో కానీ నీ పెయిన్ నీది, నా పెయిన్ నాది, ఇంకొకరి పెయిను ఇంకొకరు, రకరకాల పెయిన్స్ మనుషులకి. ఒకళ్ళు వచ్చి అంటారు, బాగా పరువు నొప్పిగా ఉందండి, రాత్రంతా నిద్రపోలేదండి. ఇంకొకరు వచ్చి అంటారు, ఏంటో రాత్రంతా తల పట్టేసిందండి, తలనొప్పండి, నిద్రపోలేదండి. ఇంకొకరు వచ్చి అంటారు, గుండెల్లోకి గ్యాస్ ఎగదండిందండి, అసలు అది కిందకెళ్ళలేదు, పైకి రాలేదండి, అట్లాగే ఉండిపోయానండి. ఇంకొకళ్ళు అంటారు, ఏంటోనండి ఎడవ చెయ్యి అంతా లాగేసింది, నరాలు పట్టేసినాయి అండి. ఇంకొకరు అంటారు, నిద్రలో కాళ్ళు తిమ్మిరెక్కేసింది అండి, కాసేపు ఇక తెల్లవారు నిద్రపోలేదండి నేను. అంటే రకరకాల పెయిన్స్ లోకంలో మనుషులకి, అంత మాత్రాన వాళ్ళు నిరుత్సాహపడట్లేదు కదా, దాన్ని అధిగమిస్తున్నారు. పొద్దున్నే లేచి వారి డ్యూటీలకు వాళ్ళు వెళ్తున్నారు. కాబట్టి ఈ నడకలో ఒక జీవం లేని వస్తువుని ఒక పని కోసం నిర్మించిన దేవుడు ఆయన జీవం నీకు ఇచ్చి ఆయన స్వరూపంలో నిన్ను చేసినప్పుడు ఈ భూమి మీద ఖచ్చితంగా నువ్వు చేయవలసిన పని ఏదో ఉంది. అది నీ జీవితం అయిపోయే లోపల దేవుడు దాన్ని నీకు తెలియజేస్తాడు, నిన్ను గణపరుస్తాడు. ఆ రోజున నిన్ను ఎంతమంది అవమానించారో, నిన్ను ఎంతమంది పనికిరాడీడు, ఈ అమ్మాయి పనికిరాదు, ఇది ఏమొచ్చు దీనికి, చదువా సంజ్ఞ, ఇంకేదో రకరకాల మాటలు అన్న మనుషులందరూ నోరు మూసేసే రోజు, ఆ మనుషులందరూ ఒకరోజు వచ్చి నీ కిరీటం పెట్టే రోజు దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి నువ్వు ఏ విషయంలోనూ భయపడమా. న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళి ఒక వ్యక్తి గురించి కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. బైబిల్ అంటేనే మనుషులతో మాట్లాడుద్ది కదా. ఓయ్ ఆగవయ్యా బాబు, నువ్వే కాదు లోకంలో చాలామంది ఉన్నారు ఇలాంటి బాధలు పడేవాళ్ళు అంటారు. పెద్దలు ఏమంటారంటే, ఓ గడగడా ఏడుస్తుంటే ఇంటికి వచ్చి ఆడకూతురు, ఊరుకమ్మ తల్లి, అందరూ అట్లాగా ఉన్నారులే, నీకే కాదు అంటారు. చాలా సింపుల్గా తీసేస్తారు. ఆ ఏడ్చే అమ్మాయికి చాలా కోపం వస్తుంది, ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నాను. ఎక్స్పీరియన్స్, అనుభవం, వారి జీవితంలో ఇంత వయసు వచ్చేవారికి ఇలాంటి విశేషాలు ఎన్నో చూస్తుంటారు. కాబట్టి వారికి అంత ఈజీగా మాట చెబుతారు. మనం న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళినట్లయితే గిడియోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ గిడియోను అనే వ్యక్తి ఎక్కడున్నాడంటే, దొంగసాటుగా వెళ్ళి గోధుమల పొలంలోకి వెళ్ళి ఆ గోధుమలు
ఆ కంకులు దులుపుకుంటున్నాడంట దొంగచాటుగా. ఆహారం దొరక్కో ఆహారం లేకో అది పట్టుకెళ్ళటానికి ఒక దొంగతనానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ గోధుమలు కంకులు కోసి అక్కడ నలుపుతున్న టైంలో ఆ వాక్యం కూడా చూద్దాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 6:12 ఎదురుగా ఇలా చూశాడంట, దేవుని దూత నిలబడి ఉన్నాడంట. గిద్యోన్ చేసేది ఒక దొంగ పని, ఎదురుగా చూస్తే దేవుని దూత నిలబడి ఉన్నాడంట. ఆశ్చర్యం వేస్తుంటుంది, ఆ పొలవాడు వస్తాడో ఆ పొలానికి కావలే వాడు వస్తాడో అని భయపడతా ఉన్న టైంలో దేవుని దూత కనపడ్డాడు. దేవుని దూత అంటే ఒక ప్రత్యేకమైన వస్త్రాలు, వెలుగుతో కనబడతాడు. దేవుని దూత అంటే ఆ రోజుల్లో వాళ్ళందరికీ తెలుసు దేవుని దూత ఎలా ఉంటాడు. కనబడి 12 యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలార్జుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. దేవుని దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలార్జుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒక దొంగ పని చేసే వ్యక్తి దగ్గరికి వచ్చి పరాక్రమము కలిగిన బలార్జుడా అంటే, అప్పటి వరకు గిద్యోనికి నేను పరాక్రమము కలిగిన వాడిని, అతనిలో ఉన్న క్యాలిబర్ ఏంటో అతనికి తెలియదు. అప్పటి వరకు అతనిలో ఉన్న ఎనర్జీ ఏంటో తెలియదు. అప్పటి వరకు అతనిలో ఉన్న ఇంటలెక్టివిటీ ఏంటో తెలియదు. ఒక్కొక్కసారి నీలో ఉన్న ఆ టాలెంట్స్ అన్నీ నువ్వు నీకు కనబడవు, కానీ బయట వాళ్ళకి కనబడతాయి. నీ తెలివైన నీ జ్ఞానం, నీ షార్ప్నెస్, నీ ఐక్యూ ఎదుటి వాళ్ళు గమనిస్తూ ఉంటారు. నలుగురిలో మనం మాట్లాడినప్పుడు మన మాటల్లోనూ మన షార్ప్నెస్లో మన టాలెంట్ ఏంటో ఎదుటి వాళ్ళకి తెలుస్తూ ఉంటాడు. ఇక్కడ ఇతను పరాక్రమము కలిగిన వాడు అనే టాలెంట్ దేవునికే తెలిసింది. అసలు దేవుడు ఇతను ఎందుకు పంపాడు భూమి మీద కంటే ఒక పరాక్రమ కార్యం చేయాలి. ఆ సంగతి అప్పటి వరకు గిద్యోనికి తెలియదు. గిద్యోన్ నేను ఎందుకు పనికిరాని ఉండి నా బతికేంటి, ఓ సెంటు భూమి, ఒక ఎకరం పొలం లేదు, లేకపోతే ఒక అరెకరం పొలం లేదు, నాకు ఆహారం దొరకట్లేదు, ఆహారం లేదు కాబట్టి నేను వెళ్ళి ఇది దొంగతనంగా గోధుమలు దులుపుకోవాలనుకుంటున్న టైంలో అతని దగ్గర కూర్చో పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటుంది. ఆశ్చర్య వేసి ఉంటుంది. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న మాట, ఈ భూమి మీద ప్రతిదాన్ని దాని పని నిమిత్తం దేవుడు నిర్మించాడు. మరి ఈ వాక్యం ఏంటన్నా, నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో నీ కుటుంబంలోనో మీ వీధిలోనో మీ పేటలోనో ఆ టైం వచ్చినప్పుడు నీ టాలెంట్ బయటికి తీసుకొస్తాడు దేవుడు. ఏం చేయాలి ఇతను గిడ్డియోను పరాక్రమం కలిగిన వాడు అంటే 14 అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడని నేనే అని చెప్పగా. దేవుడికి మహిమ కలుగునుగాక. అసలు ఏంటి నా పరాక్రమం, ఏ విషయంలో నేను పరాక్రమం కలిగిన వాడిని అంటే, మిద్యానీయులు అప్పటికే ఇస్రాయేలీని హింసిస్తున్నారంట, రకరకాలుగా శోధిస్తున్నారు, హింస పెడుతున్నారు, వారి చేతిలో నుంచి విడిపించాలి. ఇతను రాజు కాదు, మంత్రి కాదు, లేకపోతే ఇంకొకడు కాదు, ఒక సామాన్యుడి దగ్గరికి దేవుని దూత వచ్చి, నువ్వు పరాక్రమము కలిగిన వాడివి, బలాఢ్యుడవు, నువ్వు వెళ్ళి పంజి, నేను పంపానని వారిని తెలుసుకుంటా, దేవునికి మహిమ కలుగునుగాక. అప్పటి వరకు గిద్యోనికి నాలో పరాక్రమం ఉంది, నాలో బలం ఉందన్న సంగతి తెలియదు. ఎంత బలవంతుడంట, ఎంత పరాక్రమం కలిగిన వాడంట, మిద్యానీయులు వచ్చి ఆ ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించుకుని ఆ భూములు పంటలన్నీ లాగేసుకుని వారు పండించుకుంటూ వీరిని బానిసలుగా పెట్టి యవనస్తులు బలవంతులతో వెట్టి సేకరి చేయించుకుంటూ వారి స్త్రీలను అవమానిస్తున్న టైంలో
వారి చేతిలో నుంచి విడిపించే పరాక్రమము కలిగిన వాడు ఎవడంటే నువ్వే. నీకు నేను ఆ పవర్ ఇవ్వబోతున్నాను. అప్పటికి అర్థమైంది గిద్యోనికి, ఓహో, నేను ఇప్పటి వరకు వేస్ట్ ఫెలోని అనుకున్నాను. ఈ భూమి మీదకి అసలు నేను ఎందుకు వచ్చానో నాకే తెలియదు అనుకున్నాను. కానీ ఇందుక నేను నా జనాంగాన్ని మిధ్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి ఆ దేవుడు నన్ను సృజించింది. ఎస్, నా దేవుడు నాకు తోడుగా ఉంటే, ఎస్ నా దేవుడు నాకు తోడుగా ఉంటే నేను ఈ లోకంలో ఏదైనా జయిస్తాను. వందనాలు ప్రభువా, బయలుదేరుతున్నాను. బయలుదేరి ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరుడా. ఎక్కడ నిరుత్సాహపడబా, అసలు నేను ఎందుకు వచ్చాను భూమి మీదకి, నా బ్రతికేంటి, ఇక ఇంతేనా నా బ్రతుకు, ఒక చిన్న పని కూడా నేను చేయలేకపోతున్నాను, ఏ విషయంలోనూ నాకు సక్సెస్ రావట్లేదు, నేను మాట్లాడితే ఎదుటివారికి అది చెడుగా వినపడుతుంది, ఎక్కడ మాట్లాడినా నాకు అవమానాలే వస్తున్నాయి, ఇలా ఎన్ని ఆలోచనలు నీలో కలిగి ఉన్నాయో కానీ నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నానని మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలో నీ అవసరం ఉన్నదో, నీ బంధువుల దగ్గర నీ అవసరం ఉందో, నీ పేటలో నీ అవసరం ఉన్నదో, నీ వీధిలో నీ అవసరం ఉన్నదో సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను భూమి మీదకి వ్యర్థంగా పంపలేదు. నీ జీవితం అయ్యే లోపల ఏదో మహత్తర కార్యం నీతో చేయించబోతున్నాడు. ధైర్యముగా ఉండి ఈ లోకంలో నీకు అప్పగించిన పని, కుటుంబాన్ని దేవునికి కృతజ్ఞత చెబుతూ ముందుకు తీసుకుని వెళ్ళి ఏదో ఒక రోజు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అనేక విషయాలలో మా సహోదరి సహోదరులు బలహీనులం, మేము పనికిరాని వారము, మా కులం గొప్పది కాదు, మా ఆర్థిక పరిస్థితులు గొప్పవి కాదు, ఇక నేను ఇంతేనా, నేను ఇంతేనా అని ఎన్నో పర్యాయాలు వ్యర్థమైన తలంపులు కలిగి ఉండుంటారు. ఎందుకు ఈ జీవితం మరణిస్తే పోద్దని అని కూడా అనుకుని ఉంటారు తండ్రి. ఈ భూమి మీద నీకు కనబడుతున్న ప్రతి వస్తువుని ఒక్కొక్క పనికి నేను నిర్మించాను. జీవం లేని వస్తువునే ఒక పనికి నిర్మించినప్పుడు నా జీవం నీలో ఉన్న నిన్ను అద్భుతమైన పనికి నేను ఏర్పాటు చేసుకున్నాను. భయపడమాకని మంచి మాటలు మాట్లాడారు ప్రభువా. ఈ మాటలు వారు జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని అడిగి వారితో ఏ కార్యం చేయించబోతున్నారో ఆ కార్యాల్లో వారికి జయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.